ఉదయ్ కుమార్ రెడ్డికి 2 రోజుల ఎస్కార్ట్ బెయిల్ లభించింది. ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇస్తున్నట్టుగా ఉంది. రేపటి నుంచి 2 రోజుల పాటు బెయిల్ పోలీస్ ఎస్కార్ట్ తో పులివెందులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు చెప్పండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ కి 2 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ సిబిఐ కోర్టు కాసేపు క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా తన భార్య గర్భవతిగా ఉంది కాబట్టి తనకు పర్మిషన్ కావాలని గతంలోనే ఆయన సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. దాని మీద వాదనలు విన్నటువంటి కోర్టు 2 రోజులు, జస్ట్ కేవలం 2 రోజులు అనుమతిస్తున్నాము, అది కూడా ఎస్కార్ట్నిచ్చి కూడా, ఎందుకంటే ఈ కేసులో ఉదయ్ కుమార్ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అని సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్లో స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే కేవలం 2 రోజులు మాత్రమే ఉదయ్ కుమార్కి ఎస్కార్ట్ కల్పిస్తూ పులివెందులకు వెళ్ళడానికి పర్మిషన్ మంజూరు చేస్తున్నాము. వెళ్తున్నటువంటి ప్లేసు, వెళ్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరితో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కావాలంటూ కూడా అడిగిన నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా ఉదయ్ కుమార్ కోర్టులో సమర్పించేసి ఎక్కడికి వెళ్తున్నది, పులివెందులు ఎక్కడ ఉంటున్నది, ఆల్మోస్ట్ తన ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టులో ప్రవేశపెట్టేసి ఆ తర్వాత రేపు ఉదయం నుంచి కూడా ఆయనను పులివెందులకు తీసుకెళ్తారు. పులివెందులకు వెళ్ళిన తర్వాత తన వైఫ్ గర్భవతిగా ఉంది కాబట్టి తన క్షేమ సమాచారాలు ఏవైతే ఉన్నాయి దానితో పాటు ఆమెకు సంబంధించినటువంటి కొన్ని టేక్ కేర్ తీసుకోవాలి కాబట్టి వాటికి పర్మిషన్ కావాలని అడిగారు. సో అడిగినట్టుగానే సిబిఐ కోర్టు అడిగినన్ని రోజులు ఇవ్వకపోయినప్పటికీ 2 రోజులు మాత్రం అనుమతిచ్చారు. ఆ 2 రోజులకు సంబంధించి రేపు ఉదయం వెళ్ళిన తర్వాత ఆయన పులివెందులకు వెళ్ళి 2 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే రాబోతున్నారు. ఈ 2 డేస్ మాత్రం ఖచ్చితంగా ఆయన వెళ్తున్నటువంటి ప్రాంతము, తిరుగుతున్నటువంటి ప్లేసెస్, కలుస్తున్నటువంటి వ్యక్తులు వాటన్నిటిని కూడా అక్కడే ఉన్నటువంటి ఎస్కార్ట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నమోదు చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. సో ఉదయ్ కుమార్కి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్కి 2 రోజులు పర్మిషన్ గ్రాంట్ అయ్యింది. 2 రోజుల పాటు ఉదయ్ కుమార్ పులివెందుల వెళ్ళబోతున్నారు. తన భార్యకు సంబంధించినటువంటి గర్భవతిగా ఉన్నారు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి టేక్ కేర్ అంతా కూడా ఈ 2 రోజుల పాటు తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.